కరోనా కట్టడికి వ్యాక్సిన్ శ్రీరామ రక్ష అని కొల్చారం ఎస్ఎస్ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా ఎస్పీ చంద్రజప్తి ఆదేశాల మేరకు కొల్చారం మండల వ్యాప్తంగా విస్తృతంగా కరోనా కట్టడిపై ఎస్ఎస్ సారా శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు అవగాహన కల్పించారు. కొల్చారం రంగంపేట ప్రధాన రహదారులపై స్థానికులతో పాటు వాహన చోదకులకు కరోనా నియంత్రణపై ఎస్ఎస్ సారా శ్రీనివాస్ గౌడ్ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. ప్రజలకు టీకాపై అవగాహన కల్పించిన స్లాట్ బుకింగ్ చేసి బాధ్యతలను విద్యావంతులు చేయాలని సూచించారు. అలాగే ప్రజలెవరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అన్నారు. బయటకు వచ్చే తప్పుడు తప్పకుండా మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు శానిటైజర్ తో గాని సబ్బుతో గాని చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. మాస్కులు ధరించకపోతే జరిమానాలతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సాయిలు, మల్లేశం పిఎస్సిఎస్ చైర్మన్ నాగూరి మనోహర్, మాజీ సర్పంచ్ ఆశన్న గారి కృష్ణయ్య పాల్గొన్నారు. మా ఎస్పీ గారు ఆదేశం ప్రకారము ప్రతి గ్రామంలో వెళ్ళకుండా కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము. ఈరోజు కొల్కారం రంగంపేట గ్రామంలో మేము కార్యక్రమం నిర్వహించినాము. అదేవిధంగా మాస్కులు లేని వాళ్లకు ఫైన్లు గిట్ట విధించడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ప్రజలు ఈ టీకా మీద వ్యాక్సిన్ మీద అవేర్నెస్ తీసుకోవాలి. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకుంటున్నారో వాళ్ళు 100కు 100% ఎక్కడ చనిపోయినట్టు, ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్న వారికి 80% వారికి కరోనా రాదు, ఒకవేళ 20% వచ్చినా వారికి ఎలాంటి ప్రభావం ఉండదు వారి మీద. మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని, అది కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, మీరు స్లాట్ బుక్ చేసుకొని మీరు వ్యాక్సిన్ వేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఇప్పుడు వ్యాక్సినే మనకు పెద్ద రక్ష, మనకు అదే మనం రక్షిస్తుంది. కాబట్టి మనం మొట్టమొదటి చేయవలసింది మనం వ్యాక్సిన్ వేసుకోవాలి.